నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం టీడీపీ ఎలాంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది? అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఎంచుకున్న మార్గం ఏమిటి? వైసీపీ ప్రాబల్యానికి హఠాత్తుగా ఎలాంటి సవాల్ ఎదురైంది? ఆ సవాల్ను ఎదుర్కొనేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేసింది? విపక్ష టీడీపీకి ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? ఆ నియోజకవర్గంలో పుంజుకునేందుకు చేస్తున్న టీడీపీ ప్రయత్నాలపై దెబ్బ కొడుతున్నది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. చిత్తూరు జిల్లా తమ్మళ్ళపల్లె నియోజకవర్గంలో రాజకీయ వేడి కాకరేపుతోంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య ఘర్షణ హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. నియోజకవర్గంలో పట్టు కోసం టీడీపీ నాయకులు ప్రయత్నిస్తుంటే వారి లక్ష్యాన్ని దెబ్బతీయటమే టార్గెట్గా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇటీవల వైసీపీ అరాచక శక్తులు సృష్టించిన విధ్వంసకాండలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు గాయాల పాలు కావడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి పోలీసులు సైతం వన్ సైడ్ గా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాల మధ్య ఆది నుంచి రాజకీయ శత్రుత్వం ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఆ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఎన్నికల తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, శ్రీనివాసులు రెడ్డి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తమ్మళ్ళపల్లె నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. టీడీపీ శ్రేణులకు నైతిక స్థైర్యం అందించటంతో పాటు వారికి అందుబాటులో ఉండేందుకు కార్యాచరణ రూపొందించారు. ఓదార్పు పరామర్శ పేరుతో కార్యక్రమం మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో మృతి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించాలని నిర్ణయించారు. అధికార పార్టీ తప్పుడు కేసులకు బలైన వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని నిశ్చయించారు. కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ యాదవ్, దొమ్మలపాటి రమేష్, ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి వాహనాల్లో పర్యటనకు బయలుదేరారు. అయితే కురబలకోట మండలం అంగళ్ళు వద్ద ప్రవేశించగానే వారిని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడులకు తెగబడ్డారు. అంతేకాదు, వారు ప్రయాణిస్తున్న 4 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఘటనలో స్థానిక వైసీపీ కార్యకర్తల సంఖ్య అంతగా లేదని, పుంగనూరు, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలించారని అంటున్నారు. ఈ దాడుల వెనుక పెద్ద తలకాయ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందనే వాదన టీడీపీ నేతల నుంచి బలంగా వినిపిస్తోంది. బాధితులుగా మిగిలిన టీడీపీ లీడర్లపై కేసులు పెట్టడం వారిలో మరింత ఆగ్రహం నింపింది. వైసీపీ నాయకుల చర్యను ఖండిస్తూ అక్కడే టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీకిపురం ఠాణాకు తరలించారు. ఇంత జరిగినా దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసులు పెట్టకపోవడాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకించారు. ఈ విషయంపై ఆందోళన ఉధృతం చేయడంతో చివరికి నామమాత్రంగా వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు.
వైసీపీ దాడి చర్యను నిరసిస్తూ మరుసటి రోజున చెలో తమ్మళ్ళపల్లి కార్యక్రమానికి జిల్లా టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. దాంతో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తమ్మళ్ళపల్లికి బయలుదేరగా కోవిడ్ నిబంధనల సాకుతో అర్ధరాత్రి నుంచి పోలీసులు ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే నాన్ లోకలని తాను లోకలని నియోజకవర్గంలో తిరగనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే దాడి వ్యూహం వెనుక వైసీపీ పెద్దల ఎత్తుగడ ఉన్నట్టు తెలుస్తోంది. తమ్మళ్ళపల్లె నియోజకవర్గంలోని పలు మండలాల్లో నల్లారి కుటుంబానికి బంధుత్వం ఉంది. ఈ కారణంగా కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో స్పీడ్ పెంచితే ఎక్కడ తమ ప్రాబల్యానికి దెబ్బ తగులుతుందేమోనని పెద్దిరెడ్డి కుటుంబం ఆందోళన చెందిందట. ఆదిలోనే కిషోర్ కుమార్ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడేలా అంగళ్ళు వద్ద దాడికి ప్లాన్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో బలపడేది ఎవరు బలహీనపడేది ఎవరో తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.